దిస్ ఈజ్ ఆల్ టెక్టర్స్. మీరు కనుక నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్కి పొందాలనిపిస్తే మీకు కింద ఉన్న రెడ్ కలర్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్కి పొందండి. ఇక్కడ కాల్ రికార్డర్ ఉంది కదా, కాల్ రికార్డర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను మీకు కాల్ రికార్డర్ గురించి చెప్పబోతున్నాను. ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ప్లేస్టోర్ని క్లిక్ చేయాలి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ప్లేస్టోర్ని క్లిక్ చేసిన తర్వాత ప్లేస్టోర్ ఓపెన్ అయింది. సో ఇక్కడ కాల్ రికార్డర్ అని టైప్ చేయాలి. ఆల్రెడీ టైప్ చేశాను, ఆల్రెడీ ఇక్కడ కాల్ రికార్డింగ్ అని టైప్ చేశాను. కాల్ రికార్డింగ్ లోడ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఓపెన్ చేస్తున్నాను. సో నేను దీనికి కొంచెం పాస్వర్డ్ లాంటివి పెట్టుకున్నాను. మీరు కూడా పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. యాప్ లాగు ఇవన్నీ ల్యాప్స్ ఉంటాయి కదా, యాప్స్ వాటితో మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ మా ఇన్బాక్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మా సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇందులో వాయిస్ రికార్డ్ అది కూడా రికార్డ్ కాల్స్ ఎనేబుల్ చేసుకోవాలి. నేను ఎనేబుల్ చేసుకున్నాను. యూ సెట్టింగ్స్ ప్లేయర్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్టర్నల్ ప్లేయర్ రికార్డింగ్ పార్ట్. రికార్డింగ్ పార్ట్ మనకి ఎక్కడ రికార్డ్ అవ్వాలో ఆ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎస్డి కార్డు యూజ్ చేసుకున్నాను. సో మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు రీసెట్ రికార్డింగ్ పార్ట్, ఎక్కువ రికార్డింగ్స్ అయిపోతే మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు రీసెట్. నెక్స్ట్ మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఫిల్టర్స్కి వెళ్ళాలి. ఫిల్టర్స్కి వెళ్తే ఇన్బాక్స్ సైజ్, మనకి ఇన్బాక్స్లో 5 మెసేజెస్, 10 రికార్డింగ్స్, 10 రికార్డింగ్స్, 20 రికార్డింగ్స్, 40 రికార్డింగ్స్. నేను 300 రికార్డింగ్స్ వరకు లిమిటెడ్ పెట్టుకున్నాను. ప్రో వర్షన్ డౌన్లోడ్ చేసుకుంటే 500,000 కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే దానికి కొంచెం కాస్ట్ పడుద్ది. ఈ 300 వరకు మాత్రం నో కాస్ట్, ఫ్రీ డౌన్లోడ్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కాల్ రికార్డింగ్. దీన్ని మనం ఏ సందర్భంలో యూజ్ చేస్తామంటే మనం కాల్ చేసినప్పుడు కొన్ని మర్చిపోతుంటాం, కొన్ని గుర్తుపెట్టుకుంటాం. సో ఈ కాల్ రికార్డ్ పెట్టుకుంటే మనకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో అందుకని నేను మీకు ఈ వీడియో చేసి చూపించాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.